ఒకసారి ఒకటి అయిపోయింది, ఇంకా వస్తలేడు. ఎందుకు వస్తలేడు చూస్తే ఇంకా టైం అవుతుంది, నాకు ఆకలైతున్నది. డిక్కి లేపేసి నా టిఫిన్ తీసుకుని 1:15, 1:30 అవుతున్నది. నేను ఫోన్ చేస్తున్నా, వచ్చేసిండు, వచ్చి చూసిండు, చూసేసి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళిపోయాడు. ఓ, నేను మొత్తం తినేసి మళ్ళీ టిఫిన్ గిట్ అంతా డిక్కిలో పెట్టేసి సెక్యూరిటీ ఆఫీసర్కి చెప్పాను, సార్ చెప్పండి. వచ్చిండు, కారులో కూర్చున్నాడు, బయలుదేరినాను. లచ్చనా మీరు ఎన్నింటికి తింటారు? నేను 1 గంటకు తింటాను సార్. అంతేగా, ఒక్కటి అయిందంటే 7 అన్నా లచ్చనా మీరు ఫోన్ చేసుకోండి, టైం ఉండదు, టైం అవుతుంది, మీరు ఫోన్ చేసుకోండి. ఇక అది లాస్ట్ దాకా. ఇక ఆయన పంపించుడు కూడా నన్ను 7కు క్లోజ్, 7 తర్వాత ఎవరు కనబడద్దు, వెళ్ళిపోమంటాడు అందరినీ. మళ్ళీ మార్నింగ్ తప్పిదారి ఒకసారి లేట్ అని అయిందనుకో, 8:30 అయిందనుకో, 2 చేతులు చూడొచ్చి, సారీ లచ్చన్న టైం అయిపోయింది, లేటు, వెళ్ళిరండి. మళ్ళీ మార్నింగ్ నేను పోయినా కానీ 4 గంటకి పోయినా కానీ అక్కడ రెడీగా ఉంటుండే, బట్టలు గిట్ట వేసుకుని అంతా. నేను గ్యారేజ్లో పోయి బండి తీసుకొని వచ్చే లోపల అటు రిటర్న్ వచ్చి ఇక్కడ పక్కన నిలబడుతుండే. అంత పంక్చువాలిటీ, అక్కడ పక్కన నిలబడి నమస్కారం లచ్చన్న అంటుండే, నమస్కారం సార్ అంటుంటే నేను కార్లో వస్తుంటా, మళ్ళీ బయలుదేరి వస్తుంటాయి. కానీ ఒక్కరోజు కూడా అన్ని నీళ్ళల్లో ఒక్కరోజు కూడా మిక్స్ కాలే, ఒక్క టైం మిస్ అయిపోయాను నేను. ఎప్పుడు, ఎందుకు? నేను మా అన్నయ్యది, మా అన్నది కొడుకుది 21వ దినం ఉండే, అంటే కార్వాన్లో మా అన్న ఉంటాడు. ఓకే, నేను అక్కడ ఆనే ఉన్నా. అయితే మా కాన్వే ఇక్కడికి వెళ్ళి హ్యాబిట్స్కి వెళ్ళి బయలుదేరుతుంది, లంగరోస్కి వెళ్ళి మేందిపట్నం, లంగరోస్కి వెళ్ళి గండిపేట పోతాం. ఓహోహో, నేను టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని నేను లంగరోస్ కాడ నిలబడి ఉన్నా. పోలీస్ బందోబస్తు ఉంటుంది కదా, అవును, నా పంచింగ్ టైంకు నేను పోయి ఆడ ఉన్నా ఉంటే పోలీస్ వాళ్ళు అడిగినా, ఏమరా ఇంకా కాన్వే రాలేదంటే, సార్ ఇప్పుడే పోయింది సార్, 5 నిమిషాలు అయింది. అంటే 5 నిమిషాలు వాళ్ళు ముందు పోయినారు అన్నమాట. ఓహో, సరే పోనీ, పోతే పోనీ అని అని మా అన్న తీసుకొని పోయినండి నన్ను. అన్న నువ్వు వెళ్ళిపో, నేను ఉంటా, నిలబడి ఉన్నా. ఇక అక్కడ జరిగింది తెలియదు నాకు. ఇక నేను ఆడ నిలబడి ఉన్నా, వచ్చి కార్లో కూర్చున్నాడు, ఇన్నే దోల్దామనుకున్నాడు. ఇక అంటే సెక్యూరిటీ ఆఫీసరు పిఎల్ రాజు, చాలా ఇది, లచ్చన్న మిస్ అయిపోయింది సార్. లచ్చన్న మిస్ అవ్వడం ఏంది, లచ్చన్నను తీసుకొని రావాలి, మీరు ఎందుకు వచ్చిండ్రు, నేనే కారు తోలుతా. లేదు సార్, ఈయన పైలట్ డ్రైవర్ సార్, మన సీనియర్ కూర్చున్నాడు, పైలట్ డ్రైవర్ కూర్చొని ఆడ లంగరోస్ కూడా నేను నిలబడింది చూసుకున్నాడు, చూసుకొని ఇట్లా అన్నాడు, ఉన్నారని, ఇంకా రా అని ఇట్లా అన్నాడు. ఇంకా కూర్చొని వచ్చి హ్యాబిట్స్లోకి రాగానే దిగి నేను దగ్గర పోయినా, ఏ లచ్చన్న వీళ్ళు 5 నిమిషాలు ముందు వచ్చిర్రు, రాజుగారు ఇవాళ వచ్చిండ్రు, మళ్ళీ ఎప్పుడు చేయొద్దు, 5 నిమిషాలు లేట్ అయినా లచ్చన్నను తీసుకొని రావాలి, అర్థమైందా? మీరు కావాలని లేట్ చేసి లచ్చన్న పేరు అంటారా? లచ్చన్న ఎప్పుడు టైం యూజ్ చేయాలి? మీరు కూడా అట్లే వెళ్ళేవాళ్ళు ఏమో టైంకి, మంచిది ఒక నిమిషం అటు ఇటు కాదు. అసలు లేట్ ఎప్పుడన్నా అయినా కానీ 8, 7:30 అయినా కానీ, ఏదైనా ఫంక్షన్లో అయినా కానీ, లచ్చన్న వెళ్ళిరండి, సారీ లేట్ అయింది, అమ్మ ఎదురు చూస్తుంది వచ్చి పిల్లలు,
అట్లా అంటున్నాను. కానీ ఎప్పుడు కానీ అరే అనలే నువ్వు డ్రైవరు అని పిలవలే ఏ రాదే రాదు అయినా నోటికెళ్ళి మాట. ఇప్పుడు టైం కొద్దిగా ఉంటే నువ్వు లచ్చన్న కురాడా లచ్చన్న టీ అంటుండే, కొంచెం తొందర పోయిందనుకో ఆయన టీ తాగుతాడు, అక్కడికి టీ తాగినాకనే బయలుదేరుతాడు. ఇక ఒక్కొక్కసారి టీ ఇస్తుండే నాకు, ఇక టీ తాగి ఇద్దరం వద్దు సార్ అంటుంది, తాగు లచ్చన్న అంటు. అప్పటి సంది టీ అలవాటు అయింది మనకు కూడా, పొద్దున్నే టీ తాగుతుంటాడు. అయినా కానీ హ్యాబిట్స్కు రాగానే హ్యాబిట్స్లో నేను టీ తాగేస్తుంటుంది, ఇంట్లో కిచెన్ రూమ్లోకి పోతుంటుంది. అప్పుడు ఆమె వెంకనే కూర్చుంటుండే సీఎం గారు భార్య కిచెన్ రూమ్లో ఉన్నదా అని ఇట్లా పోతే చూసినామనుకో రచనా దా అంటుండే ఆవిడ, అదా పో తాగి టీ తాగిపో అంటుండే. అట్లా ఆమె అంతా ఆమె ఆమె ఇచ్చిన పేరే ఇది లచ్చన్న. లచ్చన్న ఇప్పటికీ అందరూ అలాగే పిలుస్తున్నట్టున్నారు అంకుల్ మిమ్మల్ని. మొత్తం డిపార్ట్మెంట్ కూడా అట్లనే పిలుస్తారు. అదే ఒక్కరోజు కూడా ఇది కాదు ఇప్పుడు మొత్తం అట్లనే మొత్తం. ఆయన ఇదైన తర్వాతనే ఇక వన్ మంత్ కుదురుకోలే నేను. మీరు వన్ మంత్ డిపార్ట్మెంట్కే పోలే. ఆయన సదానంద సార్ అని మా సార్ ఉండే, రాకపోలే చిన్న వారము ఇప్పుడు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపో. అట్లా మూడు నెలలు నేను కారు నడిపించలే, ఇక నడిపించాలనిపించలేదు, నడిపించలే మూడు నెలలు. మూడు నెలల తర్వాత మళ్ళీ సార్ ఏది వాడిండో కారు, అది కారు ఎట్లా అంటే మా రాఘవేందర్ సార్ ప్రైవేట్ సెక్రటరీకి ఉండే ఆయన విజయవాడలో చనిపోయాడు, సెలవు తీసుకొని పోయాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఫోన్ చేస్తే నాలుగు కార్లు వస్తాయి. ఆయన చిన్నప్పటి దోస్తుంటే ఏదో కృష్ణానదిలో తానం చేసిండు సంథింగ్, అది ఏమైందో ఏమో అక్కడ అయిపోయింది. ఆయన పోయిన తర్వాత పిఎల్ సంజీవ్ రెడ్డి వచ్చిండు ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఆయన పట్టుబట్టి స్టాండర్డ్ 2000 వచ్చింది కొత్త బండి. లేదు సార్ మీరు వాడద్దు సార్, గవర్నమెంట్ బండి వాడాలా, అందరూ వాడతారు, మీరు ఎందుకు వాడారు సార్, అట్లా లేదు వాడాలి సార్ అని. ఇక ఆయన ఫోర్ చేసినందుకు గవర్నమెంట్ బండి తీసుకున్నారు. తీసుకున్నాను కానీ గవర్నమెంట్ బండి తీసుకున్నాను తీసుకోకముందు కానీ ఆయన జోబులోకి వెళ్ళి పైసలు ఇస్తుండే పెట్రోల్కు కూడా. ఓ గవర్నమెంట్ వాడేవాళ్ళు కాదు, 500 ఇస్తుండే లచ్చన్న ట్యాంక్ ఫుల్ చేసుకో అంటుండే. 19 రూపాయల 50 పైసలు మిగులుతుండే ట్యాంక్ ఫుల్ అయ్యాక. ఇంకా ట్యాంక్ అంటే 20 లీటర్లు వస్తుండే ఫుల్ అయిపోయి, లీటర్ కూడా తక్కువే మామూలు పెట్రోల్. నేను చెప్తున్నా కదా 500 ఇస్తే 19 రూపాయల 50 పైసలు మిగులుతుండే, బిల్లుతో సహా ముంగడ పెడుతుంటుంది కొంచెంగానే ఇట్లా ఇస్తుంటుంటే తీసుకుంటుండే, బిల్లు చూస్తుండే ఇట్లా కింద వేసేస్తుండే చింపేసి డబ్బులు జోబులు వేసుకుంటుండే. ఒకసారి ఇట్లనే ఇచ్చిన పట్టుకుంటామల 50 పైసలు పడిపోయినాయి కింద. లచ్చన 50 పైసలు ఇవ్వలే ఇచ్చినసారి కింద పడేసుకున్నామో చూడు అన్న. సారీ లచ్చన్న ఉన్నాయి అట్లా అంత లెక్క మనిషి ఖచ్చితంగా ఉండే, ఖచ్చితంగా ఉండే. ఇక అట్లా ఇంకా గవర్నమెంట్ పెట్రోల్ వచ్చినప్పుడు ఇంకా గవర్నమెంట్ పెట్రోల్ యూజ్ చేస్తుంటాను, అది కూడా గవర్నమెంట్ పెట్రోల్ ఎంతమంది నెలకు 80 లీటర్లే అవుతుండే అంతే అంతే. మళ్ళీ అదే పోలీస్ స్క్వాడ్లకు ఒక్కొక్కరికి 300 అవుతుండే, ఎందుకంటే వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని తీసుకురావాలి తీసుకుపోవాలి వదలాలి చేయాలి. కానీ ఇప్పటి మటుకు ఏ సీఎంకు కాలే. ఆయన తిండి కూడా ఆయన జోబులోకి వెళ్ళి పైసలు ఇచ్చి వడ్డుపించుకుంటుండే. న్యాయంగా చూస్తే మా డిపార్ట్మెంటే వండి పెడతాది ఆయనకు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే కుక్ వండి పెడతారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళే చాకలు వండి పెడతారు,
మా డిపార్ట్మెంటే బాసన్ రోమటోని ఊడ్చేటోళ్ళని పెడతారు. కానీ ఎవరిని పెట్టుకోపోతుండే ఆయన మనుషులే. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, నానుమి రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.